ఈనాటి ధ్యానాంశము సర్వింగ్ ది లార్డ్ ప్రభువును సేవించుట అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానంలో కొనసాగుదాం. సర్వింగ్ ది లార్డ్ ప్రభువును సేవించుట. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 12 వర్స్ 26, యోహాను సువార్త 12:26 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. యోహాను సువార్త 12:26, గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 12 వర్స్ 26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఉన్న సమయాన్ని బట్టి ఈ వచనంలోని చివరి భాగాన్ని, రెండవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎన్ఆర్వీలో మనం గమనించినప్పుడు, ఇఫ్ ఎనీవన్ సర్వ్స్ మీ మై ఫాదర్ విల్ ఆనర్ హిమ్. దేవుని ఎవరైతే సేవిస్తారో తండ్రి అతనిని ఘనపరచును అనేటటువంటి సందేశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానంలో కొనసాగుదాం. సర్వింగ్ ది లార్డ్, దేవుని సేవించుట అనేటటువంటి మాట వినగానే, ఎ సర్వెంట్ విల్ సర్వ్ హిజ్ మాస్టర్, సేవకుడైనటువంటి వాడు యజమానుణ్ణి సేవించేటటువంటి ఆధిక్యతను కలిగి ఉంటాడు. ఎఫ్సి పత్రికలో కూడా స్పష్టంగా రాస్తాడు, ఏమంటాడంటే, సేవకుడు యజమానుని ఘనపరచాలి, యజమానుని సేవించాలి అనేటటువంటి ఆలోచన. సర్వింగ్ మీన్స్ టు అసిస్ట్ ద మాస్టర్, అంటే యజమానుడైనటువంటి వాడికి సహచరుడుగా, ఒక సహాయకుడిగా ఉండి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని అందించేటటువంటి వాడిగా ఉండగలగాలి. రాజులు పరిపాలించేటటువంటి కాలంలో సేవకులు పరిపరి విధాలుగా వారికి సేవ చేసేటటువంటి వారు, ఒకరు మరి గాలి విసిరేటటువంటి వారు, ఒకరు పానదాయకుడిగా నీళ్ళు అందించేటటువంటి వారు, ఒకరు ఎప్పుడు కూడా ఏ అవసరతున్నా కూడా రెడీగా అవైలబుల్గా ఉండి రాజుగారికి తెచ్చిచ్చేటటువంటి వారు, కొంతమంది మరి కాళ్ళు నొక్కుతూ మసాజ్ చేసేటటువంటి వారు, రకరకాల పరిచర్యలు చేసేటటువంటి వారు రాజులు పరిపాలించేటటువంటి దినాల్లో. కానీ మనది ఆరాధించేటటువంటి దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏమనగా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడు, ఈ విశ్వమంతటిని సృష్టించినటువంటి సృష్టికర్తగా పేరు గడించినటువంటి వాడు, అంత అధిక్యతను కలిగినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి నరావతారిగా పంపించడం మాత్రమే కాకుండా ఆ సర్వెంట్ లీడర్షిప్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంటా ఉంది. ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకోవాలంటే హీ షుడ్ హ్యావ్ దట్ సర్వెంట్ లీడర్షిప్, అంటే సేవకుడుగా పనిచేసేటటువంటి అనుభవం మనకు ఎంతైనా అవసరం. ఈ క్రిస్టియన్ స్పిరిట్లో కూడా చూసినప్పుడు, మరి బ్రదర్ భక్త్ సింగ్ గారి గురించి ఆయా సందర్భాల్లో మా తల్లి నుంచి నేను విన్నాను, ఎవరు ఆ సంఘానికి వెళ్ళినా కూడా వారికి తగ్గింపు స్వభావాన్ని నేర్పించడం కొరకు కొంతమంది శుభ్రపరిచేటటువంటి వారుగా, కొంతమంది బాత్రూమ్స్ వాష్ చేసేటటువంటి వారుగా, కొంతమంది పరిచర్యలో పాల్గొనేటటువంటి వారుగా, కొంతమంది తిన్నటువంటి ప్లేట్స్ని తీసి పారవేసేటటువంటి వాళ్ళుగా, కొంతమంది ఆ ప్లేట్స్ను శుభ్రం చేసేటటువంటి వాళ్ళుగా, రకరకాల పరిచర్య అనుభవాలను వారికి నేర్పించేటటువంటి వారంట. ఆ తర్వాత పెంటికోస్టల్ ఫెలోషిప్లో కూడా మరి పిఎం శామ్యుయల్ గారి యొక్క ఆధిక్యతలో వారి కింద పనిచేసేటటువంటి వారికి చాలా తగ్గింపు స్వభావం నేర్పించేటటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒక వ్యక్తికి గొప్పతనాన్ని సంపాదించుకోవాలంటే మొట్టమొదటి తన జీవితము యజమానుడికి అనుగుణంగా బ్రతికేటటువంటి అనుభవం ఎంతైనా అవసరమని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఒక సందర్భంలో మరి శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మరి తిరుగుతూ ఆయన గమనిస్తున్నటువంటి దినాల్లో జీసస్ అబ్జర్వ్డ్ సమ్ స్ట్రేంజ్ థింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ డిసైపుల్స్. అందులో ఎవరు గొప్ప, యోహాను ఎప్పుడు ప్రేమతో దగ్గరగా ఉంటున్నాడు కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటటువంటి ఆ ఊహాగణాలు బయటకు వస్తున్నాయి. పేతురు అన్నిట్లో కూడా మొట్టమొదట స్థానాన్ని తీసుకుని యేసయ్య ఏది చెప్తే ఆ విధంగా చేయాలి, యేసయ్య మరి సముద్రం మీద నడిస్తే నేను కూడా నడవాలనేటటువంటి అనుభవం, యేసయ్య ఏ గొప్పతనం చేస్తే దాన్ని నేను కూడా చేయాలనేటటువంటి తహతాలాడేటటువంటి స్వభావాన్ని పేతురు కలిగి ఉండేటటువంటి వాడు. ఈ తారతమ్యాన్ని, ఈ బిహేవియర్లో కొంత తేడాని యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే గమనిస్తాడో వెంటనే వారికి ఒక తగ్గింపు స్వభావం నేర్పించడం కొరకు ఒక దినాన వారి పాదాలు కడిగేటటువంటి పరిస్థితికి మరి ఆయన పూనుకున్నట్టుగా అర్థమవుతుంటా ఉంది. అప్పుడు పేతురు మరలా అంటాడు, జీసస్ హౌ కెన్ యూ వాష్ మై ఫీట్,
నీవింత గొప్ప బోధకుడు అయ్యుండి నీవు మా పాదాలు కడగడమేంటి అన్నప్పుడు వారు అంటాడు, ఇప్పుడు నీ పాదాలు కడగకపోతే నీకు నాకు పాలు లేదన్న తర్వాత, అయ్యా నా పాదాలు మాత్రమే కాదు నా దేహమంతా కూడా కడగని ముందుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంటాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడించాలనుకుంటారో, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఎవరైతే స్వీకరించాలనుకుంటారో, మొట్టమొదట ఆయనను యజమానుడిగా పరిగణించి ఆయనను ఘనుడిగా ఎంచి ఆయనకు సేవ చేసేటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. మెనీ పీపుల్ టుడే దే ఆర్ నాట్ లైకింగ్ ది టర్మ్ సర్వెంట్. చాలామంది గొప్ప గొప్ప బిరుదులను కోరుకునేటటువంటి వారు ఉంటారు. చదువు ఉన్నా లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, వాళ్ళ పేర్లు రాయటం వచ్చినా రాకపోయినా, ఇంగ్లీష్ మాట్లాడడం వేరే భాషలు మాట్లాడడం వచ్చినా రాకపోయినా కూడా, దే ఆర్ నో వే లెస్ దాన్ ప్రాఫెట్స్ అండ్ బిషప్స్. అంటే దిస్ ఇస్ నాట్ మై క్రిటిసిజం, దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నటువంటి సూచన ఏమనగా, శిష్యులను అందరినీ కూడా తర్బియత్ చేసిన తర్వాత, 3.5 సంవత్సరాలు వారికి చక్కని బోధను మరి బోధించిన తర్వాత, అద్భుతాలు సూచక్రియలు వారికి జరిగించేటటువంటి గొప్పతనాన్ని వారికి బహుమానం ఇవ్వడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని మనుషులు పట్టేటటువంటి జారలుగా చేస్తాననేటటువంటి అభిషేకమైనటువంటి ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వడం మాత్రమే కాకుండా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, అందరినీ నా శిష్యులుగా చేయండి అని అన్నాడు. He never asked his disciple to convert people. Unfortunately, this conversion became a big problem in our country in present situations. Devun bidlara yesu christu prabhu varini ayanu vembadinchetatuvanti variga shishuluga cheyamunnadu kani ayanu christuluga cheyamani evariki kuda cheppala. This is a misconception and misunderstanding what the preachers of present generation. Devun bidlara devudu manaku bodhinchinatuvanti vidhanamu, ఆయనను వెంబడించాలంటే మొట్టమొదట ఆయన నీ కొరకు ఎందుకు పంపబడ్డాడో తెలుసుకోగలగాలి. ఆయన నీ కొరకు ఏ గొప్ప కార్యం చేశాడో తెలుసుకోగలగాలి. అంత మాత్రమే కాకుండా ఆయనను వెంబడించేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఆ సందర్భాల్లో మీకు ఒక గొప్ప సూచన నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 66 పుస్తకాలు అంతటినీ కూడా క్రోడీకరించి అది సంక్షిప్తపరిచిన తర్వాత ఒక్క మాటలో బైబిల్ గురించి చెప్పాలంటే, యు నీడ్ టు ఫాలో హిమ్, రీడ్ బైబిల్, understand word of God and learn the greatness of God and you need to follow him. Indaka dhanavantudiki cheppinatuvanti maata kuda ade. Nivu sarvalokanni sampadinchukoni nee pranani pogottukune danikante kuda yesunu vembadinchetatuvanti anubhavaloku velagalagali. యేసును అనుసరించేటటువంటి మరి ఆ యొక్క అనుబంధాలకు నీ వెళ్ళగలగాలి. ఆయనను వెంబడించడం మాత్రమే కాకుండా ఆయన ద్వారా కలిగినటువంటి అమూల్యమైనటువంటి రక్షణను అంతం వరకు కాపాడుకుంటూ నిత్యరాజ్యంలో నిత్యము ఆయనతో ఉండేటటువంటి ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలని బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమనగా, ప్రభువును సేవించేటటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. దిస్ ఇస్ ది కండిషన్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్, క్రైస్ట్ ఈస్ గివింగ్ టు అస్. ఎవరు క్రీస్తును సేవించాలనుకుంటారో వారు తప్పకుండా ఆయన్ని వెంబడించాలి. వెంబడించడంలో భాగంగా ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన సూచనలు గ్రహించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన మాట ప్రకారము నడవడం మాత్రమే కాకుండా ఇరుకైనటువంటి మార్గంలో నడుస్తూ నిత్యరాజ్యంలో ప్రవేశించేటటువంటి అనుభవాన్ని పొందుకోవాలని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కిందంటాడు, ఒకడు నన్ను సేవించినడల నా తండ్రి అతన్ని ఘనపరచును. తండ్రి అనేటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం గమనించినట్లయితే, తండ్రి మాటను జవదాటకుండా ఈ లోకంలో నరావతారిగా రావడం మాత్రమే కాకుండా, 33.5 సంవత్సరాలు మానవ జీవితాన్ని జీవించడం మాత్రమే కాకుండా, చివరి 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వాడిగా ఉండడం మాత్రమే కాకుండా, ఏ మానవుడైతే అపరాధాన్ని బట్టి, ఏ మానవుడైతే మరి అవిధేయతను బట్టి దేవునికి దూరమై పాపములో పడిపోయాడో, పాపము దేవుణ్ణి మానవుణ్ణి దూరపరిచింది గనుక, ఆ వ్యత్యాసాన్ని ఎక్కువ చేసింది గనుక, పోగొట్టుకున్నటువంటి మానవుణ్ణి మరలా దగ్గర చేర్చుకోవడం కోసం ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మొదటి ఆదాము చేసినటువంటి తప్పిదాన్ని సరిచేయడం కొరకై, మొదటి ఆదాము చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి తండ్రి అనేటువంటి దేవునికి ఏ విధంగా దూరంగా వెళ్ళాడో, మరలా ఆ మానవుని దగ్గర చేసుకోవడం కొరకై యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక వారధిగా, ఒక బ్రిడ్జ్గా తండ్రి అనేటువంటి దేవుడు పంపించినట్టుగా అర్థమవుతుంటా ఉంది. He bridged the gap between God and man in the previous time. అంటే మానవు నుండి దేవునికి ఎంత దూరం వ్యత్యాసంగా మిగిలిపోయిందో, ఎంత అగాధంగా మిగిలిపోయిందో, దాన్ని దగ్గర చేయడం కొరకై కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి తాను చిందించినటువంటి రక్తం వలన మనకు విమోచన విడుదల కలిగిందని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దట్ ఈస్ ద రీజన్ యు నీడ్ టు సర్వ్ ద లార్డ్ ఆల్ ద టైమ్. దేవుని సేవించేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిది ముఖ్య ఉద్దేశంగా ఉంటా ఉంది. ఇందులో భాగంగా చూస్తే, సర్వింగ్ షోస్ అవర్ లవ్ ఫర్ గాడ్.
నీవు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు? ఒకసారి ఇదే ప్రశ్నని ఒక వ్యక్తి వెళ్ళి దేవుణ్ణి అడిగాడంట, దేవా నీవు లోకంలోనికి వచ్చావు మంచిదే, నరాధారిగా జీవించావు మంచిదే, శిలువపై మరణాన్ని అనుభవించావు మంచిదే, నీ కొరకు నా కొరకు లోక మానవులందరికీ కూడా నీ రక్తాన్ని చెందావు మంచిదే, బట్ టు మై అండర్స్టాండింగ్ నేను అర్థం చేసుకోవడం కొరకు హౌ మచ్ డూ యూ లవ్ మీ అని ఒక ప్రశ్న వేశాడంట మానవుడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు శిలువపై వెళ్లాడుతున్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ మై సన్ ఐ లవ్ యూ దిస్ మచ్ అని ఆ శిలువపై తన చేతులు చాపి నాటబడినటువంటి ఆ మేకులతో, కొట్టబడినటువంటి పాదాల్లో మోపినటువంటి ఆ మేకుతో, తర్వాత తలపై ముళ్ళ కిరీటాన్ని నాటినటువంటి అనుభవంతో, రక్తం కారుతున్నటువంటి అనుభవంతో, దినమెల్లా నీ కొరకు నా కొరకు చేతులు చాపడం మాత్రమే కాకుండా నిన్ను నన్ను తన అరచేతుల్లో చెక్కుకోవాలనేటటువంటి ఆత్మీయతను కలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. దేవుడిని ఎంత ప్రేమించాడంటే లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమంటే లోకంలో ఉన్నటువంటి కంఫర్ట్స్ని దేవుడు ప్రేమించలా. ఆయన జీవితంలో ఎప్పుడు చూసినా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళినటువంటి వాడుగా లేడు. కానీ ఇప్పుడు దేవుని సేవ చేసేటువంటి వారు ఎలా ఉండగలగాలి? ఇంతకు ముందంటే సైకిల్ మీద వెళ్ళారు, ఇంతకు ముందంటే కాలు నడకని వెళ్ళారు, ఇప్పుడు కావాలంటే మినిమం ఎయిర్ కండిషన్ కార్ కావాలి. ఇంతకుముందు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడమే కష్టం, ఇప్పుడు ఏం కావాలి? మినిమం ఎయిర్ కండిషన్ లేదా ఎయిర్ ట్రావెల్ టికెట్ కావాలి. అక్కడ మాకు ఎయిర్ కండిషన్ హోటల్ కావాలి, అక్కడ మమ్మల్ని తిప్పడం కొరకు ఎయిర్ కండిషన్ కారు కావాలి. దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ ప్రజెంట్ సర్వెంట్. సర్వెంట్ అనిపించుకోవడం కొరకు కూడా నామోషన్ ఉండేటటువంటి వారు. ఏం నేను సర్వెంట్నా, ఐఎమ్ బిషప్ నా. మన ఒక రోజు ఒక దగ్గరికి వెళ్తే ఐ ప్రిఫర్ టు కాల్ ది సర్వెంట్స్ యాజ్ బ్రదర్స్. కారణం ఏమనగా తోటి సేవకులుగా తోటి సహోదరులుగా ఉన్నాం కనుక వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దేవుని దృష్టిలో అల్పమైనటువంటి వాళ్ళుగా గ్రహించి వీఆర్ బ్రదర్స్ ఇన్ ద లార్డ్, వీఆర్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఒక సహోదరులము, దేవునిలో ఒక సహోదరి యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వారు. ఒకసారి ఒక వ్యక్తి, చిన్న వ్యక్తి వచ్చి ఆ ప్రార్థనలో కూర్చున్నారు. జూనియర్స్, సీనియర్స్, మరి మిడిల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఆ వ్యక్తిని మరి ఇప్పుడు స్టేజ్ మీదకి పిలవాలి. స్టేజ్ మీదకి పిలవాలనుకున్నప్పుడు సో అండ్ సో విల్ కమ్ ఆన్ టు ద డయాస్ అని జస్ట్ పేరు పెట్టి పిలవగానే ప్రార్థన అయిన తర్వాత 5 నిమిషాలు క్లాస్ తీసుకున్నాడంట. ఏ నేను బిషప్ను అన్నీ తెలవదా, నేను డ్రెస్ చేసుకున్న సంగతి నీకు తెలవదా, నేను 5 ఏళ్లకు 5 ఉంగరాలు పెట్టుకున్న సంగతి తెలవదా, నాకున్నటువంటి ఆ వార్డ్రోబ్ ఏంటో నీకు తెలవదా, నేను పట్టుకున్నటువంటి కర్రకున్నటువంటి అనుభవం ఏంటో నీకు తెలవదా, నేను పెట్టుకున్నటువంటి టోపీ యొక్క అనుభవం ఏంటో తెలవదా. దిస్ ఇస్ నాట్ గివెన్ బై గాడ్. దేవుని బిడ్డలారా, ఇది నీ అంతటి నీవు వేషం వేసుకున్నటువంటి అనుభవమే కానీ దేవుడు నీకు ఘనతనిచ్చేటటువంటి వాడుగా ఉండగలగాలి. ఇఫ్ ద హ్యూమన్ బీయింగ్ గివ్స్ దిస్ అథారిటీ టు యూ, దట్ విల్ వ్యానిష్ వన్ డే. ఎవరి దగ్గర నుంచి నీవు ఇది సంపాదించుకున్నావో, ఇటీవల కాలంలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ చాలా మంది బిషప్స్ కలిగినటువంటి వాళ్ళు, ర్యాంక్స్ కలిగినటువంటి వాళ్ళు వచ్చారు. తర్వాత అక్కడ ఒక సాక్ష్యం చెప్పినటువంటి ఆయన చాలా దుఃఖకరమైనటువంటి వార్త నాతో పంచుకున్నప్పుడు నాకు అనిపించింది, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైతే బిషప్ డిగ్రీలు ఇస్తున్నారో దట్ మ్యాన్ హ్యాస్ ఎలోప్డ్ విత్ సంబడి ఎల్స్ ఇన్ ద కాంగ్రిగేషన్. వాట్ ఎ సాడ్ సిచ్యువేషన్, వాట్ ఎ సిన్ఫుల్ నేచర్ ఇట్ ఈస్. దేవుని బిడ్డారా, జస్ట్ ఫర్ 100 రూపీస్ యూ గెట్ ఎ డిగ్రీ, జస్ట్ ఫర్ 500 రూపీస్ యూ గెట్ ఎ డిగ్రీ. బై హ్యావింగ్ ద డిగ్రీ యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ లార్డ్ అండ్ యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్స్ వర్క్. దేవుని బిడ్డారా, గమనించాలి. చాలా మంది వీటి కొరకు తహతహలాడిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, నీవు దేవుని నిజముగా నీ పూర్ణ మనసుతో సేవించినట్లయితే, నీ పూర్ణ ఆత్మతో సేవించినట్లయితే, నీ పూర్ణ మరి మనసుతో ఆత్మతో వివేకంతో నీవు సేవించినట్లయితే, అప్పుడు అంటాడు నా తండ్రి అతనిని గణపరచున్నావు. అంటాడు నీకు ఎటువంటి ఘనత కావాలి, నా పక్కనే కూర్చుండేటటువంటి అనుభవం, నేను ఎక్కడుంటున్నానో నీవు కూడా నా దగ్గర ఉండేటటువంటి అనుభవాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తాత్కాలికమైనటువంటి అనుభవాల కోసం, తాత్కాలికమైనటువంటి గుర్తింపుల కోసం దేవుని బిడ్డలారా, యూ నీడ్ నాట్ స్ట్రైవ్ ఫర్ దోస్ థింగ్స్. నువ్వు దేని కొరకు జీవించాలి? నా తండ్రిని నేను మహిమపరచాలి, నా తండ్రిని నేను సేవించాలి, నా దేవుని నేను సేవించాలి. కమ్ వాట్ మే, ఏది జరిగినా కూడా నా దేవుడిని ఘనపరిచేటటువంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడు నా దేవుడు నన్ను ఘనపరిచేటటువంటి వాడు అనేటటువంటి ఆ సంబంధాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలగాలి. అందుకంటాడు సర్వింగ్ షోస్ అవర్ లవ్ ఫర్ గాడ్. నీవు దేవుని సేవిస్తున్న కొద్దీ దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నావో అది కొలవబడేటటువంటి కొలమానంగా ఉంటా ఉంది. ఇఫ్ యు సర్వ్ లిటిల్ అండ్ యు ఆర్ ఆనరింగ్ గాడ్ ఇన్ ఎ లిటిల్ పోర్షన్. నీవు కొద్దిగా సేవిస్తే దేవుని కొద్దిగా గణపరుస్తున్నావు, నీవు సంపూర్ణంగా దేవుని సేవిస్తే సంపూర్ణంగా దేవుని గణపరిచేటటువంటి వాడుగా ఉన్నావని లేఖన జ్ఞాపకం చేస్తూ సంపూర్ణత, బైబిల్లో 2-3 ప్రత్యేకమైనటువంటి మాటలు ఉన్నాయి. సంపూర్ణత అనగా ఫుల్నెస్, కంప్లీట్ సిచ్యువేషన్.
నూటికి నూరు శాతము దేవుడిని పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో గణపరిచేటటువంటి వాడిగా ఉండాలని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. 7 దినాల్లో 6 దినాలు మనం పనులు చేసుకుంటూ ఒక్క దినం దేవుని గణపరచాలన్నా కూడా గణపరచలేకపోయేటటువంటి దుస్థితి ఈనాడు క్రైస్తవుని కలగడం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంటా ఉంది. దేవుడు అంటాడు, గివ్ మై టైమ్, గివ్ యువర్ టైమ్ టు లార్డ్, ఐ హావ్ గివెన్ యూ సో మచ్ టైమ్. 24 గంటలు 7 దినాలు నీ కొరకు ఇచ్చాను, ఐ ఎక్స్పెక్ట్ ఎ 2 అవర్స్ టైమ్ ఫర్ మీ ఇన్ ద సర్వీస్. 2 గంటలు నువ్వు నా సన్నిధికి వచ్చి కూర్చుంటే నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం అంతటినీ కూడా నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ జీవితంలో ఎటువంటి మురికి ఉందో ఆ మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను. నీ జీవితంలో కలిగినటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి బాధకరమైనటువంటి అనుభవాన్ని నేను దూరపరిచి ఆ స్థానంలో సంతోషాన్ని సమాధానాన్ని నింపాలని కోరుతున్నానని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, తర్వాత అంటే చూడండి, సర్వింగ్ గాడ్ విల్ ఫెచ్ ది ఆనర్ ఫ్రమ్ గాడ్. నీవు దేవుణ్ణి ఎప్పుడైతే సేవిస్తావో దేవుని నుండి లభ్యం అవ్వాల్సినటువంటి ఘనత నీకు ఆటోమేటిక్గా కలుగుతుందంట. ఇఫ్ యూ వర్క్ యూ విల్ గెట్ సాలరీ, ఇఫ్ యూ సింగ్ యూ విల్ బి ప్రైజ్డ్, ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్ యూ విల్ బి రివార్డెడ్ ఫర్ దట్. అదేవిధంగా దేవుని నీవు సేవించగలిగినప్పుడు దేవుని నుండి రావాల్సినటువంటి ఘనత, తండ్రి నుండి రావాల్సినటువంటి ఘనత నీకు ఆటోమేటిక్గా లభ్యమవుతుందని ఈ లేఖనం యొక్క సారాంశం అయి ఉంటా ఉంది. దీనిలో భాగంగా మనం చూసినప్పుడు చూడండి, సర్వింగ్ ద నీడీ ఈజ్ సర్వింగ్ ద లార్డ్. చాలా మంది కొన్నిసార్లు మరి పాఠశాల గోడల మీద లేకపోతే కాంపౌండ్ వాళ్ళ మీద రాస్తారు, మానవ సేవే మాధవ సేవ, చక్కగా రాస్తారు. కానీ మానవ సేవ ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు ఎవరికన్నా ఒక 60 రూపాయల శారీ ఇస్తున్నాం అనుకోండి, అందరు కనపడేటట్టుగా ఫోటో దిగి మళ్ళీ ఆ ఫోటోని మనంతా వాట్సాప్లో పెట్టుకోవాలి. ఇచ్చేది ఎంత? 60 రూపాయలు చీర. మరి పబ్లిసిటీ ఎంత? వాట్సాప్ గ్రూపులన్నిటికీ వెళ్ళాలి. దేవుడు అంటాడు, నీవు చేసేటటువంటి ఆ యొక్క సహాయాన్ని ఎవరికి తెలవకుండా చేయాలి. నీవు చేసేటటువంటి సహాయాన్ని అది నువ్వు రిటర్న్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయగలగాలి. నీకు చేయగలిగినటువంటి వాడికి నీకు సహాయం చేస్తే దట్ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి ఎటువంటి రివార్డ్ నీకు రాదని బైబిల్ స్పష్టంగా మనకు బోధిస్తుంటా ఉంది. ఎవరు నీకు చేయలేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే చేయగలగాలి. కానీ మానవ స్వభావం ఈరోజు ఏ విధంగా ఉందంటే, ఈ వ్యక్తికి నేను ఇప్పుడు ఏదైనా చేస్తే రేపటి దినాన నాకు అంతకన్నా డబుల్ చేస్తాడు, గనుక డబుల్ చేసేటటువంటి ఆ ఘనత ఉంది గనుక ఈయనకి మాత్రమే చేయాలి. కష్టమైనా నష్టమైనా లేకపోతే అప్పు తెచ్చైనా కొంచెం ఒక ఎక్స్పెక్టేషన్ చూపించుకోవాలనేటటువంటి ఆలోచన. కానీ దేవుడు ఇచ్చేటటువంటి ఆలోచన ఏముందనగా చూడండి, ఇక్కడ అంటాడు చూడండి, యు నీడ్ టు సర్వ్ ద నీడీ. అవసరతలో ఉన్నటువంటి వాడికి సహాయం చేసేటటువంటి వాడిగా ఉండగలగాలి. బైబిల్ నేర్పించేటటువంటి గొప్ప సారాంశం. మరి దేవునికి ఎలా సేవ చేస్తావు, దేవునికి ఏ విధంగా సేవ చేసేటువంటి వాడుగా ఉంటావంటే బైబిల్లో చాలా ఆధారాలు మనకు కనబడుతుంటా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ అస్ డిజైర్స్ టు బి ఆనర్డ్ బై సంబడీ. మన జీవిత విధానంలో ఎవరో ఒకళ్ళు మనల్ని గుర్తించాలి, ఎవరో ఒకళ్ళు మనకి గౌరవం ఇవ్వాలి, ఎవరో ఒకళ్ళు మనకు ఆనర్ చేయాలి, రివార్డ్ ఇవ్వాలి, అవార్డ్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటుంటారు. ఒకసారి ఆ విధంగా చేయకపోతే పార్టీలు మారిపోతూ ఉంటుంటారు, సంఘాలు చేంజ్ చేసేటటువంటి వాళ్ళుగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోయేటటువంటి వారు ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నేర్పించేటటువంటి సత్యం ఏమనగా, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ రివార్డ్ ఫ్రమ్ లార్డ్, యూ నీడ్ టు హెల్ప్ ద మోస్ట్ డిజైరబుల్ మోస్ట్ నీడీ పర్సన్స్ ఆన్ దిస్ ఎర్త్. ఎవరు చేయలేనటువంటి వారికి నీవు సహాయం చేసేటటువంటి వాడిగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ప్లీజ్ టర్న్ విత్ మీ టు గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 40. మత్తయి సువార్త 25:40 ఒకసారి చూద్దాం. మాథ్యూ 25:40, 25:40 మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ అంటే చూడండి, 25:40 ఒక చక్కని మాట రాయబడ్డ, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తారు గనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఇక్కడ జడ్జిమెంట్ టైంలో 2 గుంపులుగా చేసినట్టుగా కనబడుతుంటా ఉంది. ఒకటి ఎడమ చేతి వైపు కూర్చోబెట్టబడినటువంటి గుంపు, ఇంకొకటి కుడి చేతి వైపు చేయబడినటువంటి గుంపు. ఎడమ చేతి వైపు ఉన్నటువంటి వారిని బైబిల్ మేకలకు పోలుస్తుంటా ఉంది, కుడి చేతి వైపు చేర్చబడినటువంటి వారిని గొర్రెలకు పోల్చబడేటటువంటి అనుభవము ఇక్కడ కనబడుతుంటా ఉంది. మేకకి తొందరపాటు స్వభావం ఉంది, మేకకు తప్పిపోయేటటువంటి స్వభావం ఉంది, మేకకు తొట్టిలేటటువంటి స్వభావం ఉంది, మేకకు గంతులు వేసేటటువంటి స్వభావం ఉంది, మేకకు దిక్కులు చూసేటటువంటి స్వభావం ఉంది, మేకకు స్వనీతితో కూడినటువంటి స్వభావం ఉందని బైబిల్ బోధిస్తూ ఉంటా ఉంది. దేవుని బిడ్డలారా, డోంట్ లుక్ ఎట్ ద యానిమల్ పర్సే. నువ్వు ఆ జంతువుని మాత్రమే కేంద్రీకరించి చూడడం కాదు, ఏంటి మనం మేకలమా అనేటటువంటి ఆలోచన కాదు. మేకకున్నటువంటి స్వభావాన్ని కొంతమంది స్వభావంతో దేవుడు పోల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గొర్రె ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటా ఉంది.
బొచ్చు కత్తిరించు వాని యొద్దట మౌనముగా ఉన్నటువంటి వాడు వలె తను తాను గొర్రె పిల్లగా చచ్చుకున్నటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు వారు వర్ణించబడుతుంటున్నాడు. ఈ గొర్రె ఎప్పుడు కూడా కాపరి యొక్క స్వరాన్ని వినేటటువంటిదిగా ఉంటా ఉంది. ఈ గొర్రె ఎప్పుడు కూడా కాపరిని వెంబడించి నడిచేటటువంటిదిగా ఉంటా ఉంది. గొర్రె ఎప్పుడు కూడా దారి తప్పేటటువంటి స్వభావాన్ని కలగకుండా ఉంటున్నట్టుగా లేఖను వర్ణిస్తుంటా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారిలో చూస్తూ అంటాడు, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా ఈ మాటలు బోధిస్తుంటున్నాడు. మనం 31 నుంచి 44 వచనం వరకు చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంటా ఉంది. అక్కడ అంటాడు చూడండి, అందులో ఒక గుంపు వైపు చూస్తూ 40 వచనంలో అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్లే అని అంటాడు. చూడండి, ఉదాహరణకి మరి మన దగ్గరికి పొద్దున్నే ఆయా సందర్భాల్లో మరి భిక్షాటం చేయడం కొరకు కొంతమంది వస్తారు. మరి వాళ్ళకి వచ్చినప్పుడు ఏమంటాం, చాలా వరకు వాళ్ళు ఎంత శబ్దం చేస్తున్నా, మన అటెన్షన్ని ఎంత వాళ్ళు డైవర్ట్ చేయాలని చూస్తున్నా, ఎంత గంభీరంగా పిలుస్తున్నా కూడా కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడవు. కారణం ఏంటి, అక్కడికి వెళ్తే వాడు ఏదో ఒకటి అడుగుతాడు, అతనికి ఏదో ఒకటి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన, అరుస్తూ అరుస్తూ వాడే వెళ్ళిపోతాడులే అనేటటువంటి అనుభవాన్ని చాలా మంది కలిగి ఉంటారు. కొంతమంది ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం చేస్తారు, నీవు ఏదో కొసరేసినట్టుగా, ఇప్పట్లో 5 రూపాయలు ఎవ్వరు తీసుకోవట్లా, ఇప్పట్లో రూపాయి వైపు ఎవ్వరు చూడట్లా, రూపాయి ఇస్తే వాడే నీకు 10 రూపాయలు ఇస్తానంటాడు. నీ జీవితం వాల్యూ ఇంతేనా, నీ చెయ్యి వాల్యూ ఇంతేనా, ఓన్లీ 1 రూపాయి ఇస్తున్నావా, ఐ గివ్ యూ 10 రూపీస్ టు యూ, గో అండ్ ఎంజాయ్ ఇట్ అని అంటాడు. అటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉండేటటువంటి వాస్తవం ఏంటంటే, నీ దగ్గర నుంచి ఏదో అల్పమైనటువంటిది పొందుకోవడం కాదు. ఈ యజమానుడు నా దగ్గరికి వచ్చి నాకున్నటువంటి బీద స్థితిని, నాకున్నటువంటి దీనస్థితిని చూసి నాకేదైనా చేయకపోతాడా అని ఇల్లుల్లో తిరుగుతూ భిక్షాటం చేసేటటువంటి వాళ్ళకి చిట్టు చివరికి ఏమి దొరకకుండా నిరాశపడేటటువంటి వాళ్ళు చాలా మంది లేకపోలేదు. ఇఫ్ యూ గో అండ్ సర్చ్ ది ప్లాట్ఫామ్స్, రైల్వే ప్లాట్ఫామ్స్ కానీ ఆ బ్రిడ్జెస్ కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ చూస్తూ ఉంటే, నీకైతే చలి పెడితే మరి మంచి మరి ఉన్ని వస్త్రాలు ధరిస్తాం, మరి నీకు వర్షం పడకుండా మంచి రెయిన్ కోట్ వేసుకుంటావు, మరి ఎండగొట్టకుండా చక్కగా గొడుగేసుకుంటావు, నీ స్కిన్ పగిలిపోతా ఉంటే స్కిన్ క్రీమ్స్ రాసుకుంటావు, నీకేదైనా మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రలు మందులు వేసుకునేటటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతావు. కానీ దిక్కులేనటువంటి వారిని, దీనస్థితిలో ఉన్నటువంటి వారి వైపు నువ్వు చూసేటటువంటి అనుభవానికి వెళ్ళాలి. ఒకసారి సర్వీస్లో ఉన్నప్పుడు మదర్ థెరిస్సా హోమ్ని కలకత్తాలో దర్శించడానికి ఒక సమయం దొరికింది. అప్పుడు షీఈస్ నాట్ దేర్, కానీ అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అక్కడ ఉన్నటువంటి పోస్ట్ అన్ని చదువుకుంటూ వెళ్ళాను. తర్వాత మరి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దిస్ హోమ్ ఈజ్ స్టార్టెడ్ అండ్ సచ్ అండ్ సచ్ టైమ్, దిస్ ఇస్ దిస్ హోమ్ ఈజ్ బిల్ట్ ఆన్ దిస్ దిస్ మోటో అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మదర్ థెరిస్సా తన ల్యాప్ మీద, తన కాల్ మీద ఒక దయనీయమైనటువంటి వ్యక్తిని పడుకోబెట్టుకుని ఆ వ్యక్తికి పరిచయం చేస్తున్నటువంటి ఫోటో చాలా పెద్దగా చేసి అక్కడ మరి హ్యాంగ్ చేయడం జరిగింది. అక్కడ రాయబడినటువంటి మాట ఏమనగా, దేవుని బిడ్డలారా, వన్స్ దట్ ఇంటర్వ్యూ ఆల్సో కేమ్ ఇన్ ఇంగ్లీష్ ఛానల్, ఆ విలేకరు చేసినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఫోటోలు చూసినటువంటి దాన్ని రెండింటిని మరి పోల్చి చూస్తే ఆ విలేకరు అడుగుతున్నాడంట, మదర్ సో మెనీ పీపుల్ హేట్ దిస్ బెగర్స్, వీళ్ళని వీళ్ళ యొక్క ఈ యొక్క భిక్షాటం చేసేటువంటి వాళ్ళని, ఈ లెపర్స్ని, ఈ దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కళ్ళతో చూడటం కొరకు కూడా చాలా మంది అసహించుకుంటారు, హౌ కెన్ యూ సర్వ్ దీస్ పీపుల్ అంటే అవనదంట, ఆమె చేతిలో ఒక కాటన్ స్వాబ్, వెట్ స్వాబ్స్ని పట్టుకొని ఆ కాటన్ బాల్స్ని పట్టుకొని ఆ లెపర్డ్ యొక్క కళ్ళకు ఉన్నటువంటి ఆ పుసులంతటిని రసలంతటిని కూడా తురుస్తూ తన వికృతమైనటువంటి బాడీని అంతటిని కూడా మరి క్లీన్ చేస్తూ ఆ లోషన్స్తో కడుగుతూ తినలేనటువంటి పరిస్థితి, తన కళ్ళ మీద వాళ్తున్నటువంటి దోమలను కొట్టుకోలేకపోయేటటువంటి పరిస్థితి, చెట్టు చివరికి ఆ వ్యక్తిని అంతటిని శుభ్రం చేసిన తర్వాత తన ఒడిలో ఆ లెపర్ని రేపో మాపో చనిపోతాడు అనేటటువంటి వ్యక్తిని పడుకోబెట్టుకుని నెమ్మది నెమ్మదిగా గోరుముద్దలు తినిపిస్తూ ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏమనగా, ఐ సీ జీసస్ ఇన్ ది ఐస్ ఆఫ్ దిస్ లెపర్. దేవుని బిడ్డారా, ఈ లెపర్ని నేను ట్రీట్ చేయడం మరి నేను ఎంతగా భావిస్తున్నానంటే, ఇతని కళ్ళల్లో యేసయ్య నేను చూస్తున్నాను, ఇతని చేతుల్లో నేను యేసయ్యని చూస్తున్నాను, ఇతని గాయాల్లో యేసయ్యని చూస్తున్నాను, ఇతడు పొందినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి యేసును నా కళ్ళారా చూడగలుగుతున్నప్పుడు ఆ విలేకరి కళ్ళకు నీళ్లు రావడం ప్రారంభమైపోయిందంట. దేవుని బిడ్డారా, మెనీ టైమ్స్ వి లుక్ ఎట్ పీపుల్ అండ్ వీ పాస్ బై ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. చాలా మందిని చూస్తూ ఉంటుంటాం కానీ, కష్టాల్లో ఉండేటటువంటి వారిని గమనిస్తుంటాం కానీ, వాళ్ళకి ఏమి చేయలేనటువంటి పరిస్థితి, కర్కశమైనటువంటి హృదయాన్ని, ముయబడినటువంటి మనస్తత్వాన్ని మనలో చాలా మంది కలిగి ఉండడం అది దుఃఖకరంగా ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి ఉపమానం చెప్తూ అంటాడు, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లని ఆయన లేఖనంలో జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా ఆ కిందికి వచ్చినటువంటి వివరణను మనం చూసినప్పుడు చూడండి, అక్కడ అంటే చూడండి మరలా కొంచెం 34-35 వచనాలకు సేమ్ పోర్షన్, లెట్ అస్ సీ వర్స్ 34 అండ్ 35. అప్పుడు రాజు
కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఏం స్వతంత్రించుకున్నాడు అనంట, గవర్నమెంట్ ల్యాండ్ని స్వతంత్రించుకోండి అనట్లా, లేకపోతే సింగిల్ బెడ్రూమ్ను డబుల్ బెడ్రూమ్ను స్వతంత్రించుకోండి అనట్లా, లాటరీ సిస్టంలో మీకు ఇల్లు వచ్చింది పోయి దాంట్లో నివసించండారా అని చెప్పట్లా. ఏమంటున్నాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారలారా, భూమి పుట్టినది మొదలుకొనగా ఫ్రమ్ మై క్రియేషన్ ఆన్వర్డ్స్ హూ ఎవర్ ఫాలోడ్ మీ సిన్సియర్లీ, నా వాక్యాన్ని విని నన్ను వెంబడించినటువంటి ప్రతి వారికి కూడా నేను సిద్ధపరిచినటువంటి రాజ్యంలో మీరు స్వతంత్రంగా మీరు లోపలికి రండి. ఏమని చెప్తున్నాడు, హీఈస్ గివింగ్ సమ్ క్యారెక్టర్స్ టు దెమ్. ఏ విధమైనటువంటి గుణాలను వాళ్ళు కలిగి ఉన్నారు, ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు చేసినారో యేసుక్రీస్తు ప్రభువు వారు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. కొంత క్లాసిఫికేషన్ చేశారు. ఏం క్లాసిఫికేషన్ చూద్దాం, చూడండి. అక్కడ అంటాడు, వెన్ ఐఎమ్ హంగ్రీ యూ గేవ్ మీ టు ఈట్, నేను ఆకలిగొన్నాను నాకు మీరు అన్నం పెట్టారు. తర్వాత రెండవ మాట అంటాడు, నేను దప్పిగొన్నాను మీరు నాకు దాహానికి ఇచ్చారు. మూడవది, నేను మరి కొత్తవాడిగా శ్రేష్ఠ మరి ఎవరికి తెలవనటువంటి అపరిచితుడిగా ఉన్నాను అయినప్పటికీ కూడా నన్ను మీరు చేర్చుకున్నారు. When I was naked, you gave me cloth. నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు మీరు బట్టలు ఇచ్చారు. When I was sick, you took care of me. నేను బలహీనుడిగా ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు నన్ను దర్శించి మీరు నా గురించి జాగ్రత్త వహించారు. తర్వాత అంటాడు, When I was in prison, you came to see me. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరు రకాల గుణాలని యేసుక్రీస్తు ప్రభు వారు వర్ణించే ప్రయత్నం చేస్తారు. ఏం చేశారంట, నేను ఆకలిగొన్నప్పుడు నాకు అన్నం ఇచ్చారు, నేను దప్పిగొన్నప్పుడు నాకు దాహానికి ఇచ్చారు, మరి మూడవది నేను మరి ఒంటరి వాడుగా కొత్త వాడిగా ఎవరు తెలవనటువంటి వాడుగా అపరిచితిగా ఉన్నప్పుడు కూడా నన్ను మీరు చూడడానికి వచ్చారు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నా దిగంబరత్వాన్ని చూసి నాకు బట్టలు ఇచ్చారు, తర్వాత నేను వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు పరిచయం చేశారు, నేను మరి జైల్లో నిర్దాక్షిణ్యంగా జైల్లో బంధించబడినప్పుడు అదిగో నన్ను చూడడానికి మీరు వచ్చారని ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అంటారు, లార్డ్ వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్, ఇది ఎప్పుడు జరిగింది, నీ అంతట నీకు స్వయంగా మేము ఎప్పుడు అన్నం పెట్టలేదే, ఒకవేళ నీవే అంటూ వస్తున్నావంటే నేను చర్చి కూడా డుంబో కొట్టి పారడైజ్ బిర్యానీ నీకు పెట్టేటటువంటి వాడు. ఏమా అందరికి పారడైజ్ బిర్యానీ అంటే నోరవుతుందా, ఏమంటామంట మనం, ఏం చెప్తారంట, ఎసయ్యా నువ్వే నా దగ్గరకు వస్తావని ఒక్క మిస్ కాల్ ఇచ్చినట్టయితే, అందులో మళ్ళీ మిస్ కాల్, ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండవు చేయడానికి, అంతేనా, చాలా మందికి మిస్ కాల్ కల్చర్ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటి, అక్కడ ఒక ఎమర్జెన్సీ నెంబర్ నాకు, నేను రీసెంట్గా ఒక డిస్కవర్ చేశాను, హాయ్ ఐఎమ్ అనేబుల్ టు కాల్ యూ, ప్లీజ్ కాల్ మీ బ్యాక్, అదొక మెసేజ్ వాడు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావట్లా, అంతేనా. అంటే అర్థం ఏంటి, మన దగ్గర లేనట్టుప్పుడు ఏం చేస్తాం, ఆ సడన్ నెంబర్ నొక్కేస్తాం, కానీ దేవుని దగ్గర మిస్ కాల్ ఇవ్వనక్కర్లా. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, జస్ట్ కాల్ మీ, యూ కాల్ అపాన్ మై నేమ్, ఐ విల్ బి ప్రెజెంట్ విత్ యూ ఇన్ యువర్ హోమ్. ఎప్పుడైతే నన్ను పేరు పెట్టి పిలుస్తావో, ఎప్పుడైతే తండ్రి అని పిలుస్తావో, వెంటనే నీ దగ్గరికి వచ్చేటటువంటి వాడిని, ఆత్మరూపములు నేను దర్శించేటటువంటి వాడని లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు చూడండి, మరి నేను ఎప్పుడు నీవు ఆకలికొంటే నీకు అన్నం పెట్టావు, ఎప్పుడు నీవు దప్పికొంటే నీకు నీళ్ళు ఇచ్చావు, అయ్యా ఇప్పట్లో అన్ని మంజీర వాటర్లో లేకపోతే కృష్ణా వాటర్లో కల్తీ వర్షపు నీళ్ళు వస్తున్నాయి, కానీ నువ్వు ననుక నన్ను దాహానికి అడిగినట్లయితే మంచి మినరల్ బాటిల్ కిల్లీ బాటిల్ తీసుకొచ్చినండి ప్రభువా. అవునా, ఎంత మంచి ప్రేమ ఏసై అంటే, పారడైజ్ బిర్యానీ పెడతానంటాం, కిన్లీ వాటర్ పెడతానంటాం, లేకపోతే రీడ్ అండ్ టైలర్ సూట్ తీసుకొచ్చి ఇస్తానంటాం, లేకపోతే మంచి కుర్చీ ఇస్తానంటాం, ప్రభా ఇప్పుడు కూలర్ కాదు ఎయిర్ కండిషనర్ గురించి నీకోసం ఏసీ రూమ్ పెట్టిస్తాను ప్రభా, మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, అప్పుడు ఏసై ఒక మాట అంటాడు, మిక్కిలి అల్పులైనటువంటి ఈనా సహోదరులలో మీరు అనేక మందికి లేదా ఒక్కొక్కరికి చేసుకుంటూ వచ్చారు కనుక అది నాకు చేసినట్లని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. ఢిల్లీలో జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్ ఒక ఎమర్జెన్సీకి వస్తున్నాను. ఐ డెంట్ గెట్ ఫ్లైట్ టికెట్, ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్. ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాను. మరి ఆగ్రా దగ్గరికి వచ్చేటప్పటి కల్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం హీ స్టాప్స్ అబౌట్ 3 to 4 minutes. అక్కడ దిగి న్యూస్ పేపర్ కొనుక్కున్నాను, కొన్ని ఫ్రూట్స్ కొనుక్కున్నాను, వేడి ఇడ్లీ ఆ ప్లాట్ఫామ్ మీద అమ్ముతా ఉంటా, ఒక ఇడ్లీ ప్యాకెట్ పెట్టుకున్నాను ట్రైన్లోకి ఎక్కి తినొచ్చు అనేటటువంటి ఆలోచన చేత. ఆ మధ్యలో ఉండేటటువంటి కంపార్ట్మెంట్ మధ్యలో ఉండేటటువంటి కనెక్టర్, ఆ వెస్టిబ్యూల్ దగ్గర ఒక వృద్ధుడు కూర్చున్నాడు. చాలా మంది తిడుతున్నారు, చాలా మంది దూషణలు అంటున్నారు, ఎప్పుడో యహక్యం బయట భాగ్య వ్యవస్థ, నీ చెవుతురో ఇక్కడ నుంచి దిగిపో ముసలాడా, ఎందుకున్నావు ఇక్కడ మాకు అభ్యంతరకరంగా ఎవరి మాటలు వాళ్ళు దూషించడం మొదలు పెట్టారు. ఇద్దరు ముగ్గురితో మాట్లాడారు, డోంట్ స్కోల్డ్ హిమ్, ఈజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్, ఆయన పెద్దోడు కనుక ఆయన మీరు ఎవరు ఏమనొద్దని చెప్పాను. తర్వాత నాకు ఎందుకు అతని కళ్ళలోకి చూడగానే నాకు అనిపించింది, ఐ షుడ్ గివ్ మై బ్రేక్ఫాస్ట్ టు హిమ్, ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ లేకపోతే నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి వేడి ఇడ్లీలు 4-5 ఇడ్లీలు పెట్టాడు. దాంట్లో ఆ ఇడ్లీలు అతని చేతుల్లో పెట్టాను, దాదాజీ కాలం పెద్ద ఆయన నువ్వు తినని చెప్పగానే బిలీవ్ మీ
ఆ నాలుగైదు ఇడ్లీల్ని హాఫ్ ఎ మినిట్ హీ గల్ప్డ్, హీ జస్ట్ పుష్డ్ ఇట్ టు హిస్ మౌత్. వేడి వేడి ఇడ్లీ మనం తినడానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది, కానీ ఆ పెద్ద ఆయనకి ఎంత ఆకలైందో ఆ వేలు మును చూపుడు వేలు పెట్టుకుని లోపలికి నొక్కున్నాడు. తర్వాత మళ్ళా కిందికి దిగి, ఎందుకు ఎవరో చైన్ లాగారు, ఇంకొద్దిసేపు ఎక్కువసేపు ఆగింది, వేడి వేడి కప్ టీ తీసుకొచ్చాను. టీ తాగడం కొరకు మనకు మినిమం 6 to 7 minutes పడుతుంది. హీ జస్ట్ గల్ప్ దట్ పర్టికులర్ వన్, నోట్లో ఇట్లా చల్లటి నీళ్ళు పోసుకున్నట్టు పోసుకున్నాడు. చాలా బాధ కలిగింది నాకు, ఎంతకాలం నుంచి ఆకలిగా ఉన్నాడు అనిపించింది. తర్వాత మళ్ళా కిందికి వెళ్ళి ఇంకొంచెం కొనుక్కొద్దని వెళ్ళే లోపల ట్రైన్ కదులుతూ ఉంటే పరిగెత్తి వచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కాను. ఎక్కిన తర్వాత ఆ పెద్ద వ్యక్తిని చూస్తే అక్కడ కనబడలా. ఆల్మోస్ట్ ఇటు 2 బోగీలు, ఇటు 4 బోగీలు మొత్తం ఎదికాను. టాయిలెట్ డోర్స్ కూడా తెరిచి చూశాను, ఎక్కడైనా ఉంటే అతనికి పరిచయం చేద్దాం, పరామర్శిద్దాం అనే ఉద్దేశం చేత హీ డిసపియర్డ్, ఐ కుడ్ నాట్ సీ హిమ్. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది తర్వాత సేమ్ వర్డ్స్. నేను బెంగళూరులో గవర్నమెంట్లో జాయిన్ కాకంటే ముందుగా కేనేచ్ అనేటటువంటి సంస్థలో పనిచేశాను. ద మెయిన్ మోటో ఆఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ Matthew 25:40. మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్లు అని చెప్పారు. ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై పాకెట్ ఐ విల్ బి ప్రాంప్టెడ్ టు డూ సమ్ హెల్ప్ టు సంబడి ఎల్స్. దిస్ ఇస్ నాట్ ఎ గ్రేట్నెస్, గాడ్ గివెన్ క్వాలిటీ అని నేను అనుకుంటాను. దేవుని బిడ్డలారా, చాలా మంది దాన్ని ఏదో ఒక రకంగా సంపాదించుకోవాలి, మూటగట్టుకోవాలి, మరి వెనకేసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేర్పించినటువంటి గొప్ప ఆత్మీయ సత్యం ఏమనగా, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్ యూ నీడ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ టు హెల్ప్ ద నీడీ ఇన్ ద నీడీ టైమ్. నీ అల్పులైనటువంటి వాడికి నువ్వు సహాయం చేసినప్పుడు ఏమంటాడు, ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టావు, ఎవరి ద్వారా అన్నం పెట్టావు, మదర్ తెరిస్తే ఏ విధంగా పరిచయం చేస్తే ఏసైకి చేసినట్టే అనేటటువంటి అనుభవాన్ని ఏ విధంగా కలిగి ఉందో, ఒక ధీరుడైనటువంటి వాడికి కడుపు నిండా నీవు అన్నం పెడితే ఏ విధంగా వాడు ఆకలి తీర్చుకున్నట్టున్నాడో దేవుని బిడ్డ, అది ఎప్పుడు కూడా నీకు సమృద్ధిగా ఇచ్చేటటువంటిది వాడు. ఇంకొక ఇన్సిడెంట్ కూడా నా లైఫ్లో జ్ఞాపకం ఉంది. బెంగళూరులో వై యూస్ టు లివ్ ఇన్ ద సెకండ్ ఫ్లోర్, భయంకరమైనటువంటి వర్షం వస్తుంటా ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ వేట ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్మ్, అప్పుడు పాస్టర్మ గారు కాదు, మై వైఫ్ ఇస్ ప్రిపేరింగ్ సమ్ నైస్ డిష్ ఇన్ ద ఈవినింగ్, డిన్నర్ కొరకు మంచి ఆహారం సిద్ధం చేస్తుంటా ఉంది. పిల్లలకి ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొచ్చినటువంటి వాడు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు, అవి కూడా కొంచెం వెట్ అయిపోయినాయి. లోపలికి ఎంటర్ అయిపోయాను, ఒక చిన్న బాలుడు, ఐ థింక్ హీస్ అబౌట్ 5 to 6 years old, తన చెల్లెలు షీ మైట్ బి 1.5 years or 2 years old. ఆ జోరు వర్షంలో ఆ రోడ్డు నిండా కూడా ఫ్లడ్ వాటర్ బయటకు వస్తుంటా ఉంది. వచ్చి పెద్దగా కేకబెడుతున్నాడు, అమ్మా ఏమైనా ఉంటే ఇవ్వండి అనేటటువంటి అరుపరుస్తూ ఉంటే నా హృదయం చాలా జాలి అయిపోయింది. పరిగెత్తుకొని పైకి వెళ్ళాను. వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్? షీ సెడ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్. వేడి వేడి అన్నాన్ని తీసుకెళ్లి క్లారా చిన్నది తీసుకుని కిందికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డకి వర్షం రాకుండా గొడుగు పెట్టుకుని కొద్దిసేపు కూర్చోబెడితే దట్ బాయ్ ఈజ్ నాట్ ఈటింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆ వేడి వేడి అన్నాన్ని తన చెల్లెల దగ్గర కూర్చోబెట్టుకుని నీళ్ళలో కూర్చొని తినిపించడం మొదలుపెట్టాడు. ఆ బిడ్డ అన్నం తినిపించేంతసేపు కూడా గొడుగు పట్టుకుని అక్కడే నిలబడ్డాను. దేవుని బిడ్డలారా, దిస్ గివ్స్ గ్రేటర్ సాటిస్ఫాక్షన్ టు ఇన్ యువర్ లైఫ్. ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టేటటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండగలగాలి. ఎవరైనా వస్త్రహీనులుగా ఉన్నప్పుడు 10 చీరలు లేకుంటే అట్లీస్ట్ ఒక పాత చీరని ఇచ్చేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండగలగాలి. దేనికి పనికి రాకుండా మసిబట్ అయ్యేటటువంటి దాన్ని వాళ్ళకి ఇవ్వడం కాదు. యూ గివ్ ద బెస్ట్ టు దట్ పర్సన్. పాడిపోయిందో పాసిపోయిందో నీకు ఉపయోగపడందో ఇవ్వడం కాదు. నీకంటే యోగ్యుడని ఇతడి వాడిని వెంచగలిగినప్పుడు దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచేటటువంటి వాడని లేఖన జ్ఞాపకం చేస్తుంటాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగినప్పుడు దేవుడు నిన్ను అపరిమితమైనటువంటి ప్రేమతో ప్రేమించేటటువంటి వాడని లేఖన జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్, దేవుని నువ్వు సేవించేటటువంటి వాడుగా ఉన్నప్పుడు మనసారా ఇతరులను ప్రేమించేటటువంటి వాడుగా ఉండగలగాలి, మనసారా ఇతరులకు సహాయం చేసేటటువంటి వాడుగా ఉండగలగాలి. నీవు చేయగలిగినటువంటి సహాయాన్ని చేసేంత వరకు కూడా నీవు ఊరుకుండకుండా దేవుని గణపరిచేటటువంటి వాడుగా ఉండాలని లేఖన విధేకాల సమయంలో జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తర్వాత అంటాడు, చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మరలా లేఖనంలో ముందుకు సాగుతూ అంటాడు 25:45 వాట్స్ ఎవర్ యూ హ్యావ్ డన్ టు ద లీస్ట్ ఆఫ్ మై బ్రదర్ దట్ యూ హ్యావ్ డన్ అన్ టు మీ. మిక్కిలి అల్పులైనటువంటి ఈనా సహోదరులలో నీవు ఒక్కళ్ళకి చేస్తే నాకు చేసినట్టని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డారా, తర్వాత ఇంపార్టెంట్ కమాండ్మెంట్, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను కూడా మన ముందుకు తీసుకొస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో కూడా కొన్ని శ్రేష్టమైనటువంటి ఒక మాటను దేవుడు జ్ఞాపకం తీసుకొస్తున్నాడు. Deuteronomy 6:4, పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 6:4, నూతన బంధన గ్రంథములో మత్తయి సువార్త 22:37, లూకా సువార్త 10:27 ఇదే లేఖనం రాయబడి ఉంటాం. 3 chapters ఎక్స్ప్రెస్ ద సేమ్ థింగ్. పాత నిబంధన గ్రంథంలో మరి మన పితృలైనటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆజ్ఞనిచ్చాడు. తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్పుతో కూడినటువంటి ధర్మశాస్త్ర నెరవేర్పులో భాగంగా ఏ విధంగా ఇచ్చాడని చూసినప్పుడు చూడండి. లెట్ అస్ రీడ్ ది పోర్షన్ ఫ్రమ్ Matthew 22:37.
మత్తయి సువార్త 2:7 అంటే చూడండి, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఎప్పుడు పరిశీలన వెంటాడుతూనే ఉండేటటువంటి వారు, ఆయన దగ్గర తప్పు పట్టుకోవాలా, ఆయన బోధలో తప్పు చూడాలా, ఆయన పనిచేసేటటువంటి దానిలో తప్పు చూడాలా, ఎక్కడైనా ఆయన్ని ధర్మశాస్త్ర ప్రకారంగా విరికించి ఆయనకి కష్టం కలిగించాలి అనేటటువంటి ఆలోచన కొంతమంది శాస్త్రులు పరిశీలు అనాడు కలిగి ఉన్నారు. అప్పుడు అంటారు చూడండి, ఏసే ఇస్తున్నటువంటి జవాబు చూస్తే, అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. మరి ఇప్పుడు ఈ ప్రభువు ఎవరు? చాలామంది యెహోవా దేవుడే ప్రభు అనుకుంటున్నారు, చాలామంది పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు అనుకుంటున్నారు. మరి ప్రభు ఎవరు? అపొస్తలుల కార్యములో లూకా భక్తుడు రాసినటువంటి మాటలు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఏమంటున్నాడు, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడు. తండ్రిని నమ్మినటువంటి వాడు కుమారుడిని నమ్మినట్టే, కుమారుడిని నమ్మనటువంటి వాడు తండ్రిని నమ్మనటువంటి వాడు అని స్పష్టంగా యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చాలామందికి ఉన్నటువంటి దురభిప్రాయము, మిస్అండర్స్టాండింగ్, మిస్కన్సెప్షన్ ఏమనగా, తండ్రి అయినటువంటి దేవుడిని మాత్రమే చూడాలి. యెహోవా విట్నెసెస్, దేవుని బిడ్డలారా, దే డోంట్ బాదర్, దే డిస్కార్డ్ జీసస్ క్రైస్ట్. కొంతమంది పెంటికోస్టల్ బిలీఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, నాకు తండ్రిని కొంచెం పక్కన పెడతాను, యేసుక్రీస్తుని పక్కన పెడతాను, హోలీ స్పిరిట్ మాత్రమే ఆరాధిస్తాను. ఈవెన్ దే స్టార్ట్ ద ప్రేయర్ విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవాన్ని స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ అటర్లీ రాంగ్ కాన్సెప్ట్. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోవాలి, తండ్రి అనేటువంటి దేవుని స్తుతిస్తూ, తండ్రి అనేటువంటి దేవుని ఘనపరుస్తూ, నీ ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ కూడా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహ మరి పొందుకునేటటువంటి వాడుగా ఉండగలగాలి, చేర్చేటటువంటి వాడుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. చాలామంది బోధించలేక, చాలామంది అర్థం చేసుకోలేక, దురభిప్రాయంలో జీవించేటటువంటి క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నట్లుగా లేఖనం మరి పరిస్థితులు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే చూడండి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. పూర్ణ అనగా కంప్లీట్ అంటే 100%. ఎవరికైనా 100 to 80 వస్తే 100% అనం, 100 to 99 వచ్చినా 100% అనం, 100 to 100 వచ్చినప్పుడే, 100 to 100 వచ్చినప్పుడే దాన్ని సంపూర్ణం అని అంటాం. ఇప్పుడు ఎవరైనా 100 రూపాయలు ఇవ్వాలనుకుంటే 99 రూపాయలు ఇస్తే దట్ కెనాట్ బి 100 రూపీస్. ఒకటి పక్కన 2 0 ఉన్నప్పుడే అది 100 రూపీస్గా పరిగణించబడుతుంటా ఉంది, 100గా పరిగణించబడుతుంటా ఉంది. ఇక్కడ స్పష్టంగా ఆజ్ఞలో ఏమంటాడు, ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో, నీకేం కావాలి, వర్షాకాలం వచ్చిందంటే వేడివేడి టీ సాయంత్రం కావాలి, వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు మీద బజ్జీలు మనకు కావాలి, వర్షాకాలం వచ్చిందంటే మార్నింగ్ వేడివేడి టిఫిన్ కావాలి, ఎదుటోడికి ఏం కావాలి, అమ్మా రాత్రి మిగిలిపోయిన ఇడ్లీలు ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ 5 పై 1 ఇయ్యమ్మ ఆడికి. ఇందులో మళ్ళీ ఏంటంటే అప్పుడప్పుడు 2 డబ్బాల గురించి బోధిస్తూ ఉంటా. ఏం డబ్బా ఒకటి, మనకిప్పుడు గిఫ్ట్లో భాగంగా సద్ది డబ్బా ఒకటి ఉంది. ఏంటో సద్ది డబ్బా, దాన్ని చాలా క్లవర్గా రెఫ్రిజరేటర్ అని అంటాం, అది సద్ది డబ్బా. ఇంకొక డబ్బా కూడా వచ్చింది ఇప్పుడు ఇన్వెన్షన్లో భాగంగా, ఇంకొక డబ్బా ఏంటది, ఓవెన్ అంటే అది వేడి చేసే డబ్బా. ఇప్పుడు ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఒక సద్ది డబ్బా ఉండాలి, ఒక వేడి చేసే డబ్బా ఉండాలి. ఈ డబ్బాలు ఏం చేస్తున్నాయి, మిగిలిపోయినంతా కూడా అందులో నెట్టేస్తాం, అది సద్ది డబ్బా. తర్వాత పొద్దున్న వేడి చేసుకోవడానికి దేంట్లో పెడతాం, వేడి డబ్బా. మరి ఇంకా బయటోడికి ఏమి ఇస్తాం, ఏమివ్వం. ఇంతకుముందు డబ్బాలు లేనప్పుడు ఎంతో కొంత బయటోడికి ఇచ్చేటటువంటి వాడు, ఇప్పుడు 2 డబ్బాలు మనకు ఉన్నాయి కనుక ఉద్యోగం చేసి సంపాదించుకున్నాం కనుక ఇంకెవ్వడికి ఏమి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ బైబిల్ ఎవరికి జ్ఞాపకం చేస్తున్నానుగా, నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో, కనీసం నీవు 6 ఇడ్లీలు తింటా ఉంటే 1 ఇడ్లీ అన్న వేరే వాడికి బయటోడికి పెట్టు. ఒకసారి ఇట్లా నేను ప్రార్థనకి వెళ్ళాను, యవన బిడ్డలు వివాహం అయిన తర్వాత 6 నెలల తర్వాత చాలా పుష్టిగా తయారైపోయారు, కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నారు. ఆ కృతజ్ఞత కొడుకుకి నన్ను ఇంకొక పాస్టర్ గారు ఇన్వైట్ చేశారు. చేస్తూ చేస్తూ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి పిలిచారు మమ్మల్ని. బ్రేక్ఫాస్ట్కి పిలిచిన తర్వాత చాలా ఎక్కువ ప్లేట్లు ఇన్నట్లు తీసుకొచ్చారు. ఐ కాంట్ హ్యావ్ మోర్ దాన్ 2 to 3 ఇడ్లీస్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. మరి దాదాపు ఒక బౌల్ నిండా ఇడ్లీలు, ఇంకొక ప్లేట్ నిండా కూడా అట్లు. అట్లు అంటే తెలుసు కదా, దోశ కంటే కొంచెం మందంగా ఉంటాయి, అవి తీసుకొచ్చారు. ఒక బౌల్ నిండా కూడా చట్నీ తీసుకొచ్చారు, 2 రకాల చట్నీలు తీసుకొచ్చారు. పాస్టర్ గారు తినండి అంటే నాకేం ఎక్కట్ల. అమ్మ ఎన్నెందుకు చేశారంటే, ఓ పాస్టర్ గారు ఈ మాకు ఒక లెక్క, ఎన్ని తింటారమ్మా అంటే కనీసం 15 అట్లైనా తింటాం అయ్యగారు మేము. ఏంటంట, ఓన్లీ 15. ఒక్కసారి నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అటు చూసా, మళ్ళీ అటాక్ రాకుండా కొద్దిసేపట్లో స్పృహ వచ్చి మళ్ళీ గట్టిగా నిలబడ్డం మాట్లాడటం మొదలుపెట్టా. అదవుతుందా, నువ్వు 15 అట్లు తిన్నప్పుడు కనీసం ఒక్క సగం అట్టైనా కూడా బయట గేట్ దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఇస్తావా?
ఏం చేస్తాం మళ్ళా? అమ్మాయి కట్టెను గట్టిగాయి, అమ్మాయి తలుపు దగ్గరికి, ఎవరి స్వరం వినపడకూడదు, ఎవరు మన అట్లు చూడకూడదు, గీలు చూడకూడదు. ఇట్స్ నాట్ ఎ లాఫింగ్ స్టాక్ దేవుని బిడ్డలు, అది నవ్వడానికి హాస్యాస్పదంగా చెప్పబడేటటువంటిది కాదు. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా ఆ విధంగా ప్రేమించేటటువంటి దానిలో కొంచెమన్నా నువ్వు క్వాలిఫికేషన్ సంపాదించుకోగలగాలి, కొంచెమైనా దేవుని దగ్గర నుండి మెప్పు సంపాదించుకునేటటువంటి వాడిగా ఉండగలగాలి. కొంతమందికి ఎన్ని బర్త్డే కొనుక్కుంటాం, యానివర్సరీ కొనుక్కుంటాం, క్రిస్మస్ కొనుక్కుంటాం, రిజరెక్షన్ సండే కొనుక్కుంటాం, పార్టీ వేర్ కొనుక్కుంటాం, ఇంట్లో వేసుకునే వేరు కొనుక్కుంటాం, అంతేనా? ఎన్ని రకాల వేర్సో మనకి. కానీ ఎవడైనా వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు, మరి బలహీన, మరి ఏవి లేకుండా ఉన్నప్పుడు కనీసం ఒక్క పాత వస్త్రం ఇవ్వడం కొరకు మన మనస్సు ముందుకు రాదు. యేసయ్య ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? నేను దిగంబరిగా ఉంటిని, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు మీరు అన్నం పెట్టారు. నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎందుకు చూడడానికి వెళ్తున్నావు? నీకేం ప్రాబ్లం లేదు, నువ్వేం తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసినా కూడా నువ్వు క్షమించమని దేవుని అడుగు, నిన్ను జైల్లో నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఇది ఒక అభయం మనం ఇవ్వాల్సినటువంటిది. నీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు ఇవ్వాల్సినటువంటి అభయం. నీ కన్నీటిని తుడిచివేయడం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఇవ్వాల్సినటువంటి అభయం. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చావు, నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చావని దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. దేవుని బిడ్డరా, మిక్కిలి అల్పులైనటువంటి ఈనా సహోదరులలో ఒకడికి చేస్తే నాకు చేసినట్టే ఉంది కనుక, దేవుని బిడ్డరా, ఆ సత్యాన్ని ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సో వాట్ యు నీడ్ టు డూ, మనం ఏం చేయాలి? ఈ వాక్యమైన తర్వాత సర్వింగ్ ద లార్డ్, ప్రభును సేవించేటటువంటి దానిలో భాగంగా మనం ఏం చేయాలని చూసినప్పుడు, యు నీడ్ టు లవ్ ద లార్డ్, దేవుణ్ణి ప్రేమించేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. దేవుడు లోకంలో ఉన్నటువంటి వారందరినీ ప్రేమిస్తున్నాడు, దీనులను ప్రేమిస్తున్నాడు, దిక్కులేని వారిని ప్రేమిస్తున్నాడు, హీనమైనటువంటి వారిని ప్రేమిస్తున్నాడు, నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నాడు, ఇరుకులో ఇబ్బందులు ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నాడు. కనుక మనకి ఎవరు నేర్పిస్తున్నాడు? ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా దేవుని సేవించాలంటే, నిజంగా దేవుని వెంబడించాలంటే, యు నీడ్ టు లవ్ యువర్ లార్డ్ క్రియేటర్. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నువ్వు ప్రేమించడం నేర్చుకోగలగాలి. ఆయన నేర్పించినటువంటి మాటల ప్రకారం జీవించినటువంటి జీవిత శైలిని మనం నేర్చుకోవాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తర్వాత అంటే రెండవది, యు నీడ్ టు సర్వ్ ద లార్డ్. ప్రేమించడం మాత్రమే కాదు, నీవు పరిచర్య చేసేటటువంటి వాడిగా, సేవ చేసేటటువంటి వాడిగా ఉండగలగాలి. ఏమండి, మరి మా ఉద్యోగాలు వదిలిపెట్టుకొని సేవ ఎట్లా చేయమంటారు? మీరైతే వచ్చి ఉంటారు, కానీ మా వల్ల కాదు ఇది. నిజంగా చాలామంది వల్ల కాకపోవచ్చు, కానీ దేవుడు అంటాడు, నీవు ఏ పనిలో ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా, నీ ఉద్యోగం చేసే స్థలంలో కూడా ఇంకొకరికి సహాయం చేయొచ్చు, నువ్వు నివసించేటటువంటి స్థలంలో కూడా ఇంకొకరికి నువ్వు సేవ చేయొచ్చు, నువ్వు వెళ్ళేటటువంటి సహవాసములకు కూడా దిక్కులేనటువంటి వారు ఎవరైనా ఉంటే నువ్వు సహవాసం చేయొచ్చు, నీ కళ్ళ ముందు ఎవరైనా రోగులుగా వ్యాధులుగా ఉన్నటువంటి వారికి నువ్వు పరిచయం చేసేటువంటి వాడుగా ఉండొచ్చు. ఎందుకు ఆ విధంగా చేయాలి? నాకు చేసినట్లే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యు నీడ్ టు అవైల్ దట్ ఆపర్చునిటీ, ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని ఇతరుల కొరకు సహాయం చేసేటటువంటి వారుగా ఉండగలగాలి. కొంతమంది వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి వారుగా సమర్పించుకుంటారు. కొంతమంది భేదగా ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప వాళ్ళకి ఛార్జ్ చేయొచ్చు, భేద వాళ్ళకి ఉపకారం చేసేటటువంటి వాళ్ళుగా అనుభవాన్ని కలిగి ఉంటారు. అది కూడా మంచి స్వభావమే. నీవు బోధించేటటువంటి వాడుగా ఉన్నప్పుడు భేద విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్ చెప్తే అది కూడా నువ్వు చేసేటువంటి పరిచర్యలో భాగమే. ఒకవేళ నువ్వు మంచి మంచి శాలరీ కలిగినటువంటి వాడుగా ఉన్నప్పుడు ఎవరికైనా ఫీజు కట్టేటటువంటి వాడుగా, బుక్స్ కొనిచ్చేటటువంటి వాడుగా ఉంటే అది కూడా పరిచర్యలో భాగంగా ఉన్నట్టు. దేవుని బిడ్డలారా, అల్పులైనటువంటి వారికి నువ్వు సహాయం చేస్తే అది నాకు చేసినట్టని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యూ షుడ్ బి మోటివేటెడ్ టు హెల్ప్ అదర్స్. నీ స్వభావ సిద్ధమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకుని, లోక సంబంధమైనటువంటి ఆలోచనను మార్చుకుని నీవు సహాయం చేసేటటువంటి వాడుగా ఉన్నప్పుడు నీ గిన్నె నిండి పొడలేటటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. నమ్మిస్తే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. 23 కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు అది అంటాడు, అయ్యా నీవు నాకు సహాయం చేసేటటువంటి గుణాన్ని పెట్టావు గనుక, ఇతరులకు చేయి చాపి ఇచ్చేటటువంటి గుణాన్ని నువ్వు పెట్టావు గనుక నా గిన్నె ఎప్పుడు కూడా ఎండిపోవట్లేదయ్యా. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో మొదటి వారంలో గిన్నె నిండుగా ఉంటుంది, మధ్య వారంలో గిన్నె సకానికి ఉంటుంది, చివరి వారం వచ్చినప్పటికల్లా గిన్నె గలగల శబ్దానికి వెళ్ళిపోద్ది. కారణం ఏంటి? ఎప్పుడు కూడా ఈ హస్తాన్ని చాపేటటువంటి అనుభవం మనకు లేదు గనుక. కానీ ఈరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇఫ్ యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ హెల్ప్ ద నీడీ పర్సన్, ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ యువర్ ట్రెజర్స్. నీ గిన్నెని ఆరిపోకుండా, నీ గిన్నెని ఎండిపోకుండా నిండేటటువంటి అనుభవాన్ని కలిగించాలని నేను కోరుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇఫ్ యూ నీడ్ ది సర్ప్లస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మిగిలేటటువంటి అనుభవం కావాలంటే, ఎప్పుడు ఎప్పుడు తరుగు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి, లార్డ్ హెల్ప్ మీ టు స్ట్రెచ్ మై హ్యాండ్. దేనికి? స్ట్రెచింగ్ ఈజ్ టూ ఇన్ నేచర్, రెండు రకాలుగా ఉంటా ఉంది. ఒకటి ఇట్లా చాపడం, ఇంకొకటి ఇట్లా చాపడం. ఈ రెండింటికి అర్థం తెలుసు కదా. ఇట్లా చాపడం అంటే మొత్తం మాకే కావాలి,
ఇట్లా చాపటం అంటే ఇక్కడ నీ చేతిలో ఉన్నది నిలవదు, ఇట్ షుడ్ గో టు సంబడి ఎల్స్ హూ ఇస్ ఇన్ నీడ్. దేవుని బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే దేవుడు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిచినట్లయితే, ఆయన కట్టడలను అనుసరించి నడిచినట్లయితే, ఆయన శాసనాల ప్రకారం నువ్వు తలవగ్గి జీవించినట్లయితే, భూలోకమందు ఉన్నటువంటి సమస్త జనుల కంటే కూడా నిన్ను హెచ్చయినటువంటి వాడుగా పెడతాను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయ. ఎందుకు చెప్పారు స్తోత్రం? ఇట్టుండటానిక, ఇట్టుండటానిక, ఇట్టుండేదానికైతే స్తోత్రం చెప్పాకండి, ఇట్టుండేదానికైతేనే స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇట్లా పెట్టినట్టుగానే పెట్టి గట్టిగా పట్టుకుంటారు, తెలుసా ఈ స్వభావం? ఇట్లా పెట్టుకోవడం, గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటది? మనం చెప్పాను చూడండి ఎగ్జాంపుల్, వీడికి ఈ చేతిలో ఒకటి ఉంటుంది, బొగ్గు నిండా కూడా ఒక టాఫీ ఉంటుంది, జేబు నిండా కూడా ఉంటుంది, ముక్కు గారుతూనే ఉంటుంది, దగ్గు వస్తూనే ఉంటుంది, ఈ చేయి మాత్రం ఇటు వదిలిపెట్టడు. ఎటు చూస్తున్నాడు? ఎదుటోడు చేతిలో ఉన్నటువంటి ఎంప్రో బిస్కెట్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఎవరి బుద్ధి ఇది? అచ్చం వాడి నానబుద్ధి అయ్యగారు. ఎవరి బుద్ధి వచ్చిందంటే వీడికి? అచ్చం వాళ్ళ నానబుద్ధి వచ్చిందంట. ఇట్స్ నాట్ ఎ లాఫింగ్ స్టాక్. దేవుని బిడ్డ నవ్వేటటువంటి హాస్యాస్పదమైనటువంటిది కాదు. నీ స్వభావం, దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత నీకున్నటువంటి ప్రస్తుత స్వభావాన్ని మానుకొని మార్చుకొని రూపాంతరము చెందబడినటువంటి వాడిగా దేవుని అనుసరించేటటువంటి వాడి యొక్క క్యారెక్టర్ ఏంటి? నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి పద్ధతిని మార్చుకొని దేవుని యొక్క మాట ద్వారా నువ్వు సవరించబడినటువంటి వాడిగా మార్చుకున్న తర్వాత నీ మనస్సు రూపాంతరము చెందాలి, నీ మనస్సు ట్రాన్స్ఫార్మ్ చేయబడినటువంటిదిగా ఉండగలగాలి. అప్పుడు ఏం జరుగుతుంటా ఉంది? శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం నీవు పొందుకోవడానికి ఒక గేట్ ఓపెన్ చేయబడుతుంటా ఉంది. నీవు ఎప్పుడైతే సహాయం చేసేటటువంటి వాడుగా ఉంటావో నీకు దేవుని దగ్గర నుండి సహాయం దొరికేటటువంటి అనుభవం కలుగుతుందని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఇక్కడ అంటే చూడండి, మొదటిది యూ నీడ్ టు లవ్ ద లార్డ్, దేవుని ప్రేమించాలి. రెండవది యూ నీడ్ టు సర్వ్ ద లార్డ్, దేవుని సేవించాలి. మూడవది యూ నీడ్ టు ఆనర్ ద లార్డ్, దేవుని ఘనపరిచేటటువంటి వాడుగా ఉండగలగాలి. ఇప్పుడు దేవునికి ఘనత దొరికినా దొరకకపోయినా మనకు మాత్రం ఘనత రావాలి. ఎప్పుడైనా ప్రోగ్రామ్కి పోయామనుకోండి, మన పేరు పిలుస్తారో లేదో, మనల్ని సీటు మీద కూర్చోబెడతారో లేదో, మనకు షాల్ గప్పుతారో లేదో, ఉన్నయే నాలుగు బొకేలు, ఐదుగురు కనపడుతున్నారు, నాకు బొకే దొరుకుద్దో లేదో. కొంతకాలం క్రితం ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను, సీనియర్ పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్లో అంటున్నాడు, ఫోన్ చేసిన తర్వాత వస్తాను వస్తానన్నాడు. అంటే నాకు వస్తానంటేనే అర్థమైపోయింది, నేను వస్తాడా రాడా అని. తర్వాత రెండో దానిలో ఏమన్నాడంటే, అక్కడికి వస్తే మరి నా పరిస్థితి ఏంటి అన్నాడు. అర్థమైందా మీకు దీంట్లో? మొట్టమొదట అలానే అర్థమైపోయింది నాకు సగం, రెండవది అక్కడికి వస్తే నా పరిస్థితి ఏంటంటే ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. అప్పుడు తర్వాత అన్నాను, ఆలోచించుకొని రాండి అని చేశాను. ఆలోచించుకొని రావడం కొరకు ప్రయత్నించాడని ఆయన రాలే. ఎందుకు? మీరే మంచి చీఫ్ గెస్టు, మీకే బొకే ఇస్తాం, మీకే షాల్ గప్పుతాం, మీరే వాక్యం చెప్పాలంటే అప్పుడు వస్తారు మన వాళ్ళు సేవకులు. ఉత్తగా అయితే రారు అక్కడికి. అర్థమవుతుంది కదా? దేవుని బిడ్డలారా, యూ నీడ్ టు హ్యావ్ ద సర్వెంట్ నేచర్. సేవకుడు అనేటటువంటి స్వభావాన్ని నీవు కలిగినప్పుడు దేవుడిని ఏం చేస్తాడంట? ఘనుడైనటువంటి దేవుని పక్కనే కుర్చీ వేసి కూర్చోబెడతాడంట. ఆయనకున్నటువంటి కిరీటాన్ని అంటాడంట, ఐ గివ్ మై క్రౌన్ టు యూ, నేను కలిగినటువంటి ఆ కిరీటాన్ని నీకు పెట్టి నిన్ను ఘనపరచాలనుకుంటున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ కిరీటం పెడితే మళ్ళా ఒక సందర్భంలో ఆ కిరీటాన్ని తీసి ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది. నీవు కూర్చున్నటువంటి కూర్చుని నీ సమయం అయిపోయిన తర్వాత నిన్ను పక్కకు కూర్చోబెట్టి ఈ కుర్చీలో ఇంకొకళ్ళు కూర్చోబెట్టాల్సి వస్తుంది. కానీ దేవుడు అంటాడు, ఆయన్ని సేవించడం నేర్చుకున్నప్పుడు, ఆయన్ని ఘనపరచడం నేర్చుకున్నప్పుడు మనసారా దేవుడు నిన్ను ఘనపరిచేటటువంటి వాడిగా ఉంటాడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ముగింపులో భాగంగా మరొక మాట చూద్దాం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? నీ విధంగా చేసినప్పుడు, ఈ విధంగా నువ్వు చేయగలిగినప్పుడు, దేవుని ప్రేమించడం, సేవించడం, గణపరచడం నేర్చుకున్నప్పుడు నీ కలిగేటటువంటి ఆ సౌలభ్యం ఏంటి, నీ కలిగేటటువంటి ఆశీర్వాదం ఏంటి అని చూసినప్పుడు ప్రావర్బ్స్ చాప్టర్ 22 verse 4, సామెతల గ్రంథము 22వ అధ్యాయము. ప్లీజ్ టర్న్ విత్ మీ క్విక్లీ టు ప్రావర్బ్స్ 22, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. 22 verse 4, 22వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట అంటే చూడండి, అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము, రెండవది ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగును. ఇప్పుడు ఐశ్వర్య అని పెట్టుకుంటే మనకు ఐశ్వర్యం రాదు, అంతేనా? కొంతమంది రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన, బ్రదర్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ, రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం రాజులం కాం. అర్థమవుతుంది? ఒకసారి ఈ సందర్భం చెప్పాను అనుకుంటా, మన దగ్గర ఇద్దరు ముగ్గురు రాజు బ్రదర్స్ ఉన్నారు. రాజు అని చెప్పారని చెప్పేసి మోటార్ బైక్ మీద పెట్టేటప్పుడు హెల్మెట్ కాకుండా కిరీటం పెట్టుకొని పోతున్నాం అనుకోండి, ఎట్లుంటుంది?
డ్రామా అయిపోయినాక ఇంటికి వచ్చినట్టుగానే ఉంటుంది అది. అర్థమవుతుందా? నాట్ దట్ క్రియేటర్. నీవు దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుని సేవించినప్పుడు ఆ కిరీటాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సేవించకుండా, ఘనపరచకుండా, అల్పులైనటువంటి వారికి సహాయం చేయకుండా, వాక్యాన్ని పాటించకుండా నీ కిరీటం రావాలంటే రాదు. వచ్చినా కూడా దేవుడు ఎత్తుకొని పోతాడు. జాగ్రత్త స్వామి. ఇక్కడ అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు సొలొమోన్. జ్ఞాపకం చేస్తుంటాడు, ఇఫ్ యు ఫియర్ ద లార్డ్, ఏం చేస్తాడంట, మొదటిది ఐశ్వర్యం వస్తుంది, రెండవది ఘనత వస్తుంది, మూడవది జీవం వస్తుంది. నీవు హాస్పిటల్ పాలయ్యేటటువంటి అనుభవాలు ఎక్కడో ఒక్కడి నూటికొకటి కనపడతా ఉంటుంది. లేకపోతే దేవుని సేవించకపోతే ఏమైపోద్ది? ఇక మొత్తం హాస్పిటల్లోనే సేవ సేవ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ. ఎవరు నేను భయపెట్టే ప్రయత్నం చేయడం అలా. దేవుణ్ణి సేవించేటటువంటి వారుగా ఉండాలి, దేవుని ఘనపరిచేటటువంటి వారుగా ఉండాలి, దేవుని ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వారికి ఐశ్వర్యము, ఘనత, జీవం ఇచ్చేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. సో హౌ డు యూ డూ దిస్? నువ్వు ఏ విధంగా చేయగలవు? ముగింపులో భాగంగా ఎలా నువ్వు దేవుని సేవించాలి, ఎలా నువ్వు దేవుని ఘనపరచాలనేది ఒక రెండు మాటలు చెప్పి మనం ముగింపులోకి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, మీ దేహము దేవుని ఆలయమనియు పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అని చెప్తూ అంటాడు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆనర్ యువర్ గాడ్ విత్ యువర్ హోల్ లైఫ్, విత్ యువర్ హోల్ బాడీ. అంటే ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. రకరకాల రకరకాల మాటలు అందులో ఇమర్చబడి ఉంటా ఉన్నాయి. దేహంతో దేవుని మహిమపరుస్తావు. ఈ దేహం కలుషితం లేకుండా ఉన్నప్పుడు ఈ పూర్ణ మనస్సు, పూర్ణాత్మ, పూర్ణ వివేకం అని చెప్పాడు కనుక ఇందాక ప్రధానమైనటువంటి ఆజ్ఞలో, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అదే ఆజ్ఞను మరి రీఎన్ఫోర్స్ చేసి మనకు బోధించాడు కనుక ఏం చేయాలి? ఈ దేహంతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించినటువంటి వారుగా ఉండగలగాలి. నాట్ హాఫ్ హార్టెడ్లీ, అంటే ఏదో చేయాలన్నట్టుగా చేయడం కాదు, చేయకపోతే ఏమైద్దు అనేటట్టుగా కాదు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అనేటటువంటి విధానం కాదు, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుని సేవించేటటువంటి వాడిగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాం. మీ దేహముతో దేవుని మహింపచ్చుడి. దేహంలో ఎన్ని భాగం ఉన్నాయి చూడండి. పైకి ఇది ఒక బాడీ కనపడుతుంటా ఉంది, ఒక స్తూపంలా కనపడుతుంటా ఉంది. వన్ ఈజ్ అవుటర్ బాడీ, సెకండ్ వన్ ఈజ్ ఇన్నర్ బాడీ, థర్డ్ వన్ ఈజ్ ది మైండ్ సోల్. దేవుడు ఇచ్చేటటువంటి బాహ్య శరీరము, లోపల పెట్టినటువంటి అంతఃశరీరములో, అంతఃపురుషుడిలో మనస్సు, ఆత్మ అనేటటువంటి రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. నీ మనస్సుతో దేవుని స్తుతించాలి, నీ హృదయంతో దేవుని స్తుతించాలి, నీ ఆత్మతో దేవుని స్తుతించేటటువంటి వాడిగా ఉండగలగాలి. శరీరానికి మురికంటితో కడుక్కుంటావు కానీ ఆత్మకు మురికంటుకోకుండా చూసుకోగలగాలి. అందుకే అంటాడు పౌలు భక్తుడు, మీ ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పితే ఏమైపోద్ది? నువ్వు ఆరిపోతావు. దీపం ఆరిపోయినట్టు ఇంకంతే. పరదేశంలో ప్రియులారా, అది పోతుంది కదా. ఆ పాట పాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ దేహముతో దేవుని మహింపరిచేటటువంటి వాడుగా ఉండగలగాలి, నీ మనసుతో దేవుని మహింపరిచేటటువంటి వాడుగా ఉండగలగాలి, నీ గుణముతో దేవుని మహింపరిచేటటువంటి వాడుగా ఉండగలగాలి, నీ తలాంతుతో దేవుని మహింపరిచేటటువంటి వాడుగా ఉండగలగాలి, నీ నైపుణ్యతతో దేవుని మహింపరిచేటటువంటి వాడుగా ఉండగలగాలి. దేవుని బిడ్డ, ఇవన్నీ నీ దగ్గర చాలా మంది అంటారు కూడా. ఏమనుకుంటారంటే, డబ్బిస్తేనే దేవుని మహింపరచడం, లేకపోతే అన్నం పెడితేనే దేహంతో మహింపరచడం అనుకుంటారు. కాదు, అక్కడ 4-6 కేటగిరీస్ పెట్టాడు. ఆకలిగా ఉంటే అన్నం పెట్టు, వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రమివ్వు, చెరసాల్లో ఉంటే దర్శించు, లేకపోతే రోగిగా ఉంటే పరామర్శించు. ఈ కేటగిరీస్ ఎందుకు పెట్టాడు? హీఈస్ గివింగ్ సమ్ హోల్ టు యూ, హీ షోయింగ్ సమ్ వే టు యూ. ఏదో ఒక మార్గాన నీవు దేవునికి పరిచయం చేసినటువంటి అనుభూతిని పొందాలంటే ఆ కోవలో నీవు నడుస్తూ ఆ విధిలో నువ్వు సహాయం చేసేటటువంటి వాడిగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. అందుకే ఉదయకాల సమయంలో అంటాడు, ఇఫ్ యూ నీడ్ టు సర్వ్ ద లార్డ్, నీవు దేవుని సేవించాలంటే ఇది ఏం చేయాలి? నువ్వు నీ దేహంతో దేవుని మహింపరచాలి, విత్ యువర్ బాడీ, విత్ యువర్ మైండ్, విత్ యువర్ టైం, విత్ యువర్ టాలెంట్. నీకున్నటువంటి సమయాన్ని కొంతమంది కొరకు నువ్వు వెచ్చించినట్లయితే, ఒక సమస్య తీర్చడం కొరకు వెచ్చించినట్లయితే, నీకున్నటువంటి ధనాన్ని ఒక అవసరత తీర్చడం కొరకు పెట్టినట్లయితే, నీకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి ఇతరులకు మేలుకరంగా నీవు ఏదైనా మేలు చేయగలిగినట్లయితే, నీకు మిగుల ఆహారం ఉన్నప్పుడు కొంత ఆహారాన్ని ఇతరులకు నీవు ఇవ్వగలిగినట్లయితే, నీకు మిగుల వస్త్రాలు ఉన్నప్పుడు ఒక వస్త్రాన్ని ఎవరికైనా నీవు ఇవ్వగలిగినట్లయితే, దేవుడు బిడ్డ, దేవుడు ఏమంటాడు? అది నాకు చేసినట్టే అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యువదేకాల సమయంలో మన హృదయంలో దేవుడు పెట్టేటటువంటి ఒక బీజం, ఒక విత్తనం ఏమనగా, నాటేటటువంటి విత్తనం ఏమనగా, యూనిట్ టు సర్వ్ ద లార్డ్ సో దట్ హెవెన్లీ ఫాదర్ విల్ ఆనర్ యూ. నీవు దేవుని సేవించినట్లయితే దేవుడు నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్నాడు కనుక నీకు ఘనత, ఐశ్వర్యము, జీవము కావాలని ఎప్పుడు కోరుకున్నా కూడా రాజకీయ నాయకుల ముడి పరిగెత్తడం కాదు.
ఎవరు జయంటే వాళ్ళతో పాటు జయంటం కాదు, ఎవరు కూర్చోమంటే కూర్చోడం కాదు, కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క మాటకు నీవు లోబడినట్లయితే ఈ లోకం ఇవ్వలేనటువంటి ఘనతను, ఈ లోకం చేయలేనటువంటి మేలు, చెట్టు చివరిగా నీ జీవితం ముగించబడిన తర్వాత నిత్యరాజ్యంలో ఎవరు చేర్చలేరు, కానీ నీవు క్రీస్తుని వెంబడించినట్లయితే, ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే నీకు ఘనత, జీవము, ఐశ్వర్యంతో కూడినటువంటి నిత్యరాజ్యంలో నిత్యం ఆయనతో ఉండేటటువంటి అనుభవాన్ని కల్పిస్తారని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కనుక లెట్ అస్ లెర్న్ టు సర్వ్ ద లార్డ్. దేవుని సేవించేటటువంటి అనుభవంలోకి వెళదాం. దేవుని ఘనపరిచేటటువంటి ఆ యొక్క హోదాని మనం సంపాదించుకుందాం. తద్వారా దేవుని యొక్క ఘనతను కూడా మనం పొందుకుందాం. అతి ధన్యత, అతి కృప, అతి ప్రోత్సాహము దేవుడు మనకు కలగజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.